హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నైల్ ఆల్రెడీ మీరు అందరూ చూశారు. 2024లో ఎందుకు ఎంసెట్ అంత ఈజీ కాదు? ఇది చాలామంది స్టూడెంట్స్ ఈసారి టఫ్గా ఉంటుందట కదా పేపరు, ఇలా రకరకాల డైలాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చాలామంది స్టూడెంట్స్ నుంచి. అయితే ఒక్కటే ఒక్క ఫ్యాక్ట్ ఏంటంటే, ఈసారి 2024కి స్పెషల్ ఏంటి, ఎంసెట్ ఎందుకు అంత, ఎంసెట్ అంటే ఈఏపీ సెట్, అది తెలంగాణ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఎందుకంత ఈజీ కాదు అంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ సిలబస్. మీ అందరికీ తెలిసిందే, 2024లో అనుకోకుండా అది మంచిగా చెడుక మనకు తెలియదు, కానీ జేఈ మెయిన్కి సంబంధించి అయితే సిలబస్ అయితే రెడ్యూస్ చేయటం అయితే జరిగింది. దాదాపుగా 30% సిలబస్ పర్టికులర్గా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్లో. మ్యాథమెటిక్స్లో అయితే సిలబస్ టాపిక్స్ పెద్దగా తీసేయలేదు, కానీ కొన్ని కాన్సెప్ట్స్ తీసేశారన్నారు, బట్ క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి మీ అందరికీ తెలుసు. సో పర్టికులర్గా కెమిస్ట్రీ ఫిజిక్స్కి సంబంధించి 30% దాదాపుగా సిలబస్ అనేది తగ్గించడం, గ్రూప్స్ కావచ్చు ఇలాంటివి తగ్గించడం వల్ల ఎంసెట్కి వచ్చేసరికి అంత సిలబస్ ఉంటుంది. ఇంతకుముందు సంవత్సరాల్లో ఎలా ఉండేదంటే, ఎంసెట్కి ఉన్న సిలబస్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా చదవాల్సింది, అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా ఎక్స్ట్రా టాపిక్స్ చదివితే మనకి జేఈ మెయిన్ సిలబస్ ఉండేది, ప్రోగ్రెషన్స్ అవ్వచ్చు, తర్వాత కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ అని ఇలా కొన్ని టాపిక్స్ ఉండేవి ఎక్స్ట్రాగా చదవాల్సినవి. బట్ ఈసారి అంతా రివర్స్ అయింది, మెయిన్స్కి ఏమో సిలబస్ తక్కువ ఉంది, ఎంసెట్కేమో 30% సిలబస్ ఎక్స్ట్రా చదవాల్సింది ఉంది. అయితే కొంతవరకు లక్కీ ఏంటంటే, మనం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇప్పుడే రాసాం కాబట్టి సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం మీద మనకి ఎగ్జామ్ జరిగింది కాబట్టి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఆ సిలబస్ ఒకసారి రివైజ్ అయి ఉంటుంది. బట్ ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే, ఫస్ట్ ఇయర్లో మనం ఏదైతే జేఈ మెయిన్ కోసం సిలబస్ను వదిలేసామో అది కూడా మనకి ఉన్న స్టిప్యులేటెడ్ టైంలో చదవాల్సి రావటం, అందువలన ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఈసారి అంత ఈజీ కాదు. బట్ చదివే స్టూడెంట్స్కి ఎవరికైనా సరే అది ఈజీనే, ఎలా అనేది మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. నెగిటివ్ అనేది మీరు ఆలోచించకండి ఎప్పుడు కూడా. జేఈ మెయిన్కి ఏదైతే సిలబస్ చదువుతున్నారో, మ్యాథమెటిక్స్ అయితే నాకు తెలిసినంత వరకు జేఈ సిలబస్ కన్నా ఇదే కాస్త బెటర్. ఎందుకంటే జేఈ సిలబస్లో లేదని చెప్తున్నారు, కానీ ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మ్యాథ్స్లో పెద్ద తగ్గింది అయితే ఏమీ లేదు, మనకి ఎంసెట్కి కొద్దిగా తక్కువ సిలబస్, ప్రోగ్రెషన్స్ అవ్వచ్చు, తర్వాత సెట్స్ అండ్ రిలేషన్స్, ఇవి మనకి ఇంటర్మీడియట్లో ఉండవు, అలాగే ఎంసెట్లో కూడా ఉండవు, కాబట్టి వాటి గురించి మనం చదవాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొంత ఎక్స్ట్రా సిలబస్ అయితే తగ్గించేశారు కాబట్టి ఆ సిలబస్ ఎక్స్ట్రాగా ఉన్న సిలబస్ మన ఎంసెట్కి అయితే చదవాల్సి ఉంటుంది. సో నా సలహా అయితే ఏంటంటే, ఎవరైతే జేఈ మెయిన్ రాసిన తర్వాత ఎంసెట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో స్టూడెంట్స్ అందరూ, వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు జేఈ మెయిన్ సిలబస్నే బాగా ప్రిపేర్ అవ్వండి. అయిన తర్వాత ఏ సిలబస్ అయితే తగ్గించారో అది అప్పుడు జేఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనకి దాదాపుగా 1 మంత్ పైన టైం ఉండే అవకాశం ఉంది ఎంసెట్ ఎగ్జామ్కి. మీ అందరికీ తెలిసిందే, ఏపీలో కొన్ని డేట్స్ ఉన్నాయి, తెలంగాణలో కొన్ని డేట్స్ ఉన్నాయి, అప్పటికి జేఈ మెయిన్ ఎగ్జామ్ అయిపోవటానికి ఉన్న టైం దాదాపుగా నియర్లీ ఒక 30 డేస్ దాకా టైం ఉంటుంది మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేదాన్ని బట్టి. కాబట్టి ఆ 30 డేస్లో ఏదైతే సిలబస్ తగ్గిందో అది చదువుకోవచ్చు. ఒకవేళ అది చదువుకోలేకపోయినా మ్యాథమెటిక్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, మీ అందరికీ తెలిసింది. ఎంసెట్లో 160 బిట్స్లో 80 బిట్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, కాబట్టి మ్యాథమెటిక్స్లో మనకు పెద్ద తగ్గిందైతే ఏమీ లేదు. ఇంటర్మీడియట్ సిలబస్లో ఏదైతే ఉందో అది చదువుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా సెకండ్ ఇయర్ సిలబస్ నుంచే ఇంటర్మీడియట్లో ఏ సిలబస్ అయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారో అదే సిలబస్ నుంచి మీకు ఎంసెట్లో దాదాపుగా 43 నుంచి 45 క్వశ్చన్స్, అంటే మోర్ దాన్ 50% వరకు క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి రావటం అయితే జరుగుతుంది. కాబట్టి ఈసారి 2024లో వెరైటీ ఏంటంటే, సిలబస్ కాస్త మన ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాల్సి రావటం. దానివల్ల ఒక కామన్ స్టూడెంట్ ఎక్కువగా ఎఫర్ట్ చేయగలరా అంటే పెద్ద ఇదేం కాదు, దాన్ని మనం పాజిటివ్గా తీసుకోండి. సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో ఆల్రెడీ చదివేసి ఉంటాం మనం, కాబట్టి ఆ సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్ అనేది మీ అందరికీ తెలిసిందే, పర్టికులర్గా మనకు కావాల్సింది స్పీడ్ విత్ యాక్యురసీ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైం. మనం 180 బిట్స్ ఉంటే మనం చేయాల్సింది 180 మినిట్స్లో చేయాలి, 160 బిట్సే ఉంటాయి, అంటే దగ్గర దగ్గరగా మనకు ఒక్కొక్క బిట్ చేయడానికి 1.5 మినిట్ కూడా పట్టదు మనకి, అంత టైం కూడా ఉండదు మనకి. సో అందువలన స్టూడెంట్స్ అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్పీడ్ చేయటం అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేయగలగటం. అయితే ఒక లక్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మనం ఒక బిట్ వదిలేసినా దానికి ఎట్లా ఏదో ఒక ఆన్సర్ పెట్టేసిన ఇబ్బంది అయితే ఉండదు, కలిస్తే మార్క్ కలుస్తుంది, లేకపోతే నో నెగిటివ్ మార్కింగ్ ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఎంసెట్లో సిలబస్ ఎక్కువగా ఉందని మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఇంటర్మీడియట్లో మీరు రాసిన సిలబస్సే అదే సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, కొత్తగా సిలబస్ అయితే ఏమీ యాడ్ అవ్వలేదు. జేఈ మెయిన్లో సిలబస్ తగ్గించారు కాబట్టి ఇప్పుడు మనం పెరిగింది అనుకుంటున్నాం, అలా అనుకోకండి. ఇంటర్మీడియట్ సిలబస్సే యాజ్ ఇట్ ఈస్గా ఎంసెట్లు అయితే ఉంటుంది, కాబట్టి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవటం అనేది పెద్ద కష్టం అయితే కాదు. కాబట్టి ఎంసెట్ అనేది అంత ఈజీ కాదు, కానీ
మనం చదివితే ఎంసెట్ చాలా ఈజీగా బెటర్ ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు, చాలా మంచి కాలేజీలో సీట్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇది నేను చెప్పాలనుకున్న మాట. సో అందువల్ల చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నది ఎంసెట్ చాలా ఈసారి ఎక్కువ సిలబస్ ఉంది కదంటే, ఎక్కువ సిలబస్ ఏం లేదు, మీరు ఇంటర్మీడియట్ రాసిన సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఉంది. సో ఆ సిలబస్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్ ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటో వెయిటేజ్ అనేది మీకు తెలుసు. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు ఏదైనా క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే March 23rd నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది, May 1st వరకు. ఆ క్లాసెస్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అంతా ఒకసారి రివైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళైతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ప్రిపరేషన్ అయితే ఆపకుండా ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.